హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోపోతున్నాము సీడ్స్ తో లడ్డు చాలా హెల్దీ కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాండీ పెట్టుకుని రెండు కప్పుల ఫ్లాక్ సీడ్స్ని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అదే బాండీలో ఒక కప్పు నువ్వులను కూడా మనం వేయించుకుందాం ఇక్కడ మనం ఐరన్ బాండీ పెట్టడం వల్ల చాలా త్వరగా వేగిపోయాయి నువ్వులు తర్వాత అదే బాండీలో ఒక కప్పు వేరుశెనగ గుళ్ళను కూడా మనం వేయించుకోవాలి తర్వాత వీటిని నేను పొట్టు తీసి పెట్టుకున్నాను మీ ఇష్టం మీకు అలా అయితే అలా చేయండి తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్కటిగా అంటే ఫ్లాక్ సీడ్స్ని నువ్వులను అదేవిధంగా వేర్సిన గుళ్ళను కూడా మనం మిక్సీలో మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది మిక్సీ చేసుకున్న వాటిని ఈ విధంగా మనం పక్కకు తీసుకుందామండి తర్వాత ఏం చేస్తామంటే ఒక బాండీలో రెండున్నర కప్పుల బెల్లాన్ని తీసుకున్నాము దానికి పావు కప్పు నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించుకుంటున్నాం మనం అన్నమాట కరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల యాలక పొడిని అదేవిధంగా రెండు కప్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం వీటిని ఇప్పుడు బాగా కలిగి పెట్టుకోవాలండి తర్వాత మనకి పాకం అనేది ఒక తీగ పాకం రావాలన్నమాట చూపించాను కదా ఈ విధంగా మనకి ఒక తీగ పాకం రావాలి తర్వాత ఏం చేస్తామంటే ఈ గుండెలు ఉన్నాయి కదా ఈ గుండె అంతటినీ కూడా ఈ పాకంలో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఎలా కలుపుకుంటున్నామో మొత్తం పాకం అంతా ఈ పొడంతటికి పట్టే విధంగా మనము కలుపుకుంటున్నాము అయితే ఈ ఇందులో ఒక చిన్న సమస్య ఏంటంటే మనం దీన్ని వేడి మీద ఉండగానే ఉండలు చుట్టుకోవాల్సి ఉంటుంది సో కొంచెం కష్టమే సీడ్స్ అనేవి కొంచెం కాలుతాయి అయినప్పటికీ ఇది చాలా హెల్దీ సో మనం ఏ మాత్రం ఇది చేయకుండా చక్కగా ఉండల్ని కట్టేసుకుందాము చూసారు కదా ఉండలు కట్టుకుంటున్నాము ఇది వెయిట్ లాస్కి కూడా మంచిగా యూజ్ అవుతుందండి